నమస్కారం నా పేరు డాక్టర్ శ్రీకాంత్ సుమ కన్సల్టెంట్ వచ్చి కలంకా ఎస్ఎల్జీ క్యాన్సర్ సెంటర్ హైదరాబాద్ నార్మల్గా మనకి కులం క్యాన్సర్ ఏం సిమ్టమ్స్ ఉంటాయో మనం చెప్తే మాట్లాడుకుందాం ఇప్పుడు కుడి పేగు నుంచి క్యాన్సర్ మొదలైతే మనకు కొంచెం రక్తం కొంచెం నల్లగా వస్తుంది అదే ఎడం ఎడం వైపు పేగు నుంచి క్యాన్సర్ మొదలైతే మనకి రక్తం ఎర్రగా ఉంటది సో ఎక్కువ ఎడం వైపు పేగైతే క్యాన్సర్ కొడుతుందో ఎర్రగా వస్తుంది సో చాలా మంది పైల్స్ అనుకుని చాలా నిర్లక్ష్యం చేస్తారు డాక్టర్ చూపించుకోకుండా సో దీనివల్ల మనకి అది డిలే అవుతుంది ఇంకా వేరే సింప్టమ్స్ వచ్చేసరికి కొంచెం అడ్వాన్స్ స్టేజ్ లో ఉండే పేషెంట్స్ కొంచెం పెయిన్ ఉండొచ్చు అంటే నొప్పి నొప్పి ఉండొచ్చు కడుపు నొప్పి ఇవన్నీ ఉండొచ్చు ఇంకొకటి మనకి ఏదైతే రంధ్రం ఉంటుందో పేగుకి గడ్డ లోపల పుండు పుడుతుంది సో ఇనిషియల్గా జస్ట్ పుండు ఉంటుంది దానివల్ల మనకు రక్తం కాడుతుంది మనకి ఇంకా లేట్ అయ్యేసరికి ఏమవుతుందంటే పుండు రంధ్రం అంతా మూసుకుపోతుంది సో రంధ్రం మూసుకుపోయేసరికి మనకి కింద నుంచి గాలిపోవడము దొడ్డి రావడం ఆగిపోతుంది మొత్తానికి సో దీనివల్ల పేషెంట్కి వాంతులు అవడం కడుపు నొప్పి అవడం కడుపు ఉబ్బడం ఇవన్నీ కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో దొరుకుతాయి సో ఇది రొటీన్గా సింటమ్స్ ఉంటాయి ఇది కాకుండా మనకి వేరే సిమ్టమ్స్ ఏమి బౌల్ హ్యాబిట్స్ మారుతాయి అంటే ఇంత ముందు నార్మల్గా పోయే స్టూల్స్ ఇప్పుడు మనకి కొంచెం చేంజ్ ఉంటాయి సడన్గా మోషన్లో ఎక్కువ రక్తం రావడం లేకపోతే బంక బంక రావడం లేకపోతే లూజ్గా రావడం ఒక్కొక్కసారి లూజ్ రావడం ఒక్కొక్కసారి గట్టిగా రావడం సో బౌల్ హ్యాబిట్స్ అనేది చేంజ్ అవుతాయి సో ఇలాంటి సిమ్టమ్స్ అని ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ చూపించుకోవడం మంచిది సో ఇది మన సిమ్టమ్స్కి సంబంధించి